కొద్ది రోజుల్లో రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది దీనిలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు ఇక ఈ రోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్ అయితే ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అలాగే మాజీ కార్పొరేటర్లు హాజరు కానున్నట్టు తెలుస్తోంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రవికుమార్ మనుష ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీకే మరోసారి అవకాశం దక్కుతుందని ముందే తెలియడంతో గడిచిన మూడు నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నామినేషన్ వేసిన తర్వాత అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఇంకా విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేశారనే చెప్పాలి ఇక హైదరాబాద్ రంగారెడ్డి మేబ్నాకు సంబంధించి అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడం నామినేషన్ ప్రక్రియ పూర్తి కావటం ఇదంతా అయిపోయింది ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తృత ప్రచారంపై టిఆర్ఎస్ ప్రభు టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించిందనే చెప్పాలి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే గడిచిన మూడు రోజుల క్రితమే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాల నేతలతో సమావేశమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితో కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు ప్రధానంగా ఇక్కడ గతంలో ఎప్పుడూ టిఆర్ఎస్ పార్టీ గెలుపొందలేదు కాబట్టి ఈసారి సర్వశక్తులు వడ్డీ విస్తృతంగా ప్రచారం చేసి ఇక్కడ టిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ మూడు జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చేటప్పుడే సమావేశం అయ్యారు ఖచ్చితంగా ఇక్కడ సమన్వయంతో పనిచేసి అందరూ కష్టపడి పనిచేసి గెలుపొందాలని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు సో అదే క్రమంలో ఇవాళ సాయంత్రం ఈ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయి నేతలతో ఈ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ మూడు జిల్లాల్లోని నియోజకవర్గాలతో పాటు ఇవాళ అన్ని ఈ ఆరు సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఏదైతే అయితే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు జరిగేటువంటి ఆరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు జనరల్ బాడీ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది సో రాబోయే రోజుల్లో జరిగేటువంటి అంటే మార్చి పద్నాలుగున జరిగేటువంటి ఎలక్షన్స్లో ఏ విధంగా గెలుపొందాలనే దారిపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు ఒక ప్లాండ్గా ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రచారం చేయాలి జనరల్ ఎలక్షన్స్కు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లి ఓటర్లను కలిసి పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ ఓటు వేసే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే గులాబీ బాస్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా సభ్యత్వ నమోదు గత రెండు నెలల నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో సభ్యత్వం నమోదు చేసినటువంటి క్రమం కావచ్చు ఈ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేసినటువంటి వాళ్ళని కావచ్చు పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా పనిచేసి గెలుపొందే విధంగా ప్లాన్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమావేశంలో చెప్పనున్నారు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఓటర్లు ఉంటారో వాళ్ళని ప్రధానంగా ప్రతి ఒక్కరిని కలిసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వివిధ శాఖల్లో కేటాయించింది అనేది అటు యువతకు ఉద్యోగులకు అదేవిధంగా నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రెస్ను చెప్పి టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడగాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలోనే చెప్పడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం యువతకు ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది నిరుద్యోగ భృతికి సంబంధించి రాబోయే బడ్జెట్లో కూడా కొంత అలొకేషన్స్ కేటాయిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఈ అంశాలన్నింటినీ కూడా చేరవేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడగాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచించనున్నారు ముఖ్యంగా ఇక్కడ కోఆర్డినేషన్ తో పనిచేసి విధయం సాధించాలి ముఖ్యంగా ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుపొందితేనే ఖచ్చితంగా నాగార్జున సాగర్ బైపోల్లో కూడా గెలుపొందే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా గ్రేటర్ హైదరా గ్రేటర్ వరంగల్తో పాటు గ్రేటర్ ఖమ్మం సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా ఈజీగా విన్ కావచ్చు అని చెప్పేసి కూడా బాస్ భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరితో కూడా పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశంలో ఎన్నిక ప్రణాళికను పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం సంబంధించినటువంటి వ్యూహాన్ని వివరించనున్నారు మౌనుషా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవికుమార్